తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురుమళ్లలో ప్రశాంతంగా భారత్ బంద్ కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా పలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగుతోంది. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, కొత్తగా చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పంటలను మద్దతు ధరపై అబద్దపు ప్రకటనలు చేయడం మానేసి మద్దతు ధరలకు ప్రత్యేక చట్టం చేయాలని కోరుతూ, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వారికి మద్దతు తెలుపుతూ సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే ప్రసాద్ ఆధ్వర్యంలో సిఐటియు కార్యకర్తలు, ఆటో యూనియన్ సంఘ నాయకులు, ఆటో ఓనర్స్, వర్కర్స్, అన్ని వామపక్ష పార్టీలు బంద్ లో పాల్గొన్నాయి. భారత్ బంద్ కు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. సిఐటియు, అంగన్వాడీ, ఆటో వర్కర్స్ సంఘాలన్నీ కలిపి బంద్ పిలుపు మేరకు మరి అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని అన్ని షాపులు కూడా ముంచడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అన్ని రంగాలను కూడా విచ్ఛిన్నం చేసి మరి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ మరి ఒక కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్న సందర్భంలో పెట్రోల్ రేట్లు అయితేనేమి, డీజిల్ రేట్లు అయితేనేమి, అదేవిధంగా అన్ని నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని మరి ఎదిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశ ప్రజలంతా కూడా మరి విలవిల్లాడుతున్నారు. అంతేకాకుండా రైతు సోదరులకు నష్టం కలిగించేటువంటి మరి బిల్లును కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం చాలా మొండి వైఖరి అవలంబిస్తున్నందుకు మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు ఈ బంద్లో పాల్పడడం జరిగింది. మార్చి ఇరవై ఆరు భారత బంద్ జయప్రదం చేయమని రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు మన పిలుపులో భాగంగా ఈరోజు మునుగోలు నియోజకవర్గం ఐపవరం మండలంలో నిర్మల సెంటర్లో ఆటో కార్మికులు చాలా బాగా సహకరించారు. కొత్త సంఘాలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించారు. ఈ బంద్ జయప్రదం జరిగింది. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగువచ్చి ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి. ఏదైతే ప్రైవేట్ రంగాన్ని మరి కార్పొరేట్ శక్తికి కట్టబెడుతున్నాడో అది విస్తరించుకోవాలి. గత 4 నెలల నుంచి రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే మోడీకి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దిగువచ్చి ఆ నల్ల చట్టాలు రద్దు చేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మొత్తం అన్ని కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫైనాన్స్ తగ్గించాలి. ఆ విధంగా ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి. పబ్లిక్ సెక్టర్ అంతా కూడా కార్పొరేట్ శక్తిని కట్టపట్టడానికి ఆయన ఈరోజు మరి కేంద్రంలో ఉన్నాడు. మరి అందుకని ఇప్పుడు కూడా ప్రజలంతా కూడా గమనించాలి. మోడీ విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి. మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు అలాగే కార్మిక పనులు ఇదే బీజేపీ మినహా ఈరోజు బంద్లో మొత్తం అన్ని పార్టీలు కూడా ఇందులో పాల్గొన్నాయి, మద్దతు ఇచ్చినాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, సిపిఎం, సిపిఐ ఈ అన్ని పార్టీలు కూడా ఈరోజు బంద్కు సహకరించినాయి. ఇప్పుడు మోడీ ఇప్పుడు కానీ దిగివచ్చి ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడలేకపోతే కనుక ఇటువంటి బంద్లు మరెన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం.